ఐపీఎల్ బెట్టింగ్ లైన్ స్టార్ట్ చేసావు, అది దొబ్బింది, ఇప్పుడు ఏం చేస్తావు? హలో, నాకు అర్జెంటుగా ఒక 10,000 రూపీస్ కావాలన్నమాట. హలో, ఎవరు నువ్వు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి చీకటి గదిలో చిలక్కొట్టుడు సినిమాకి వెళ్ళిన పిక్స్ నా ఎగురున్నాయి, అవి మీ ఇంటికి తీసుకొస్తా అన్నమాట. సార్ సర్లే రాకు, నేను ఇస్తాను. బ్రెయిన్ ఉంటే ఈజీగా డబ్బేసే క్యాష్, డబ్బుంటే చాలేరా మిగతావన్నీ ట్రాష్. పడికేటప్పుడు ఎంత దీనంగా అడిగావు? పోనీలే పాపం కదా అని 20,000 ఇచ్చాను. ఇప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అంటున్నావు. మా ఆయన కప్పిచ్చానని తెలిస్తే చంపేస్తాడు. అయితే నేను డబ్బులే ఉను. అదేంటి అలా అనేసావు? గట్టిగా మాట్లాడేవు అనుకో, నువ్వు ఇచ్చింది నన్ను ఉంచుకున్నందుకు అని మీ ఆయనకు చెప్తా. నువ్వు మీ ఇంట్లో తెలియకుండా గంజాయి కొడుతున్నావు అనే విషయం నాకు తెలుసు. ఒక 50,000 ఇస్తే నీ వీడియో డిలీట్ చేస్తా. భవని ఏరెంట్లో గెస్ట్ హౌస్ బుక్ చేద్దామా? రే, నువ్వు బట్టలు ఇప్పేసి పొట్టేసుకుని దిగిన ఫోటోలు, సెక్స్ చాట్లు అన్ని నా దగ్గర ఉన్నాయిరా. అమ్మ నా కొడుక, ఇది ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా ట్విస్ట్ ఇస్తే గానీ మాట వినలేదు. నువ్వు ఇదివరకు బెన్ సర్కిల్ లో ఉండేదాను కదా? అవును. ఏ, నువ్వు ఆ కిషోర్ గారి గర్ల్ ఫ్రెండ్ కదా? ఏం కంగారు లేదు, నాకు మ్యాటర్ అంతా అర్థమైంది. నువ్వు వాడు కలిసి దిగిన ఫోటోలు వీడియోలు అన్ని నాకు సేఫ్ గా ఉన్నాయి. అరవకరా బాబు, అదంతా పెళ్లికి ముందు. ఓ, నీకు పెళ్లి లాస్ట్ వీక్ అయింది కదా? అయితే నీకేం కావాలి? మోసం చేస్తేనే విలువ, ఈ లోకం వాళ్ళకి కేరోఫా. ద్రోహం చేస్తేనే గురువా, నిదాహం తీరును ముస్తఫా. ఏం చేసినా ఏం చూసినా మని ఉంటేనే మనిషి లేరా. బై బర్త్ వచ్చే టాలెంట్ రా, తెలియకపోతే డోంట్ ట్రై మామా. బ్లాక్మెయిల్ చేసే అవకాశం. హలో, ప్రీతిస్తాను ఏది? స్నానం చేసేస్తాను, కూర్చో. సరే తొందరగా. దీంతో ఇలా ఇన్స్టాల్మెంట్స్ లో కాకుండా ఒకేసారి సెటిల్ చేసుకుని వాళ్ళకి సెటిల్ చేయాలి. ఇదేంటి, కావాలని లేట్ చేస్తున్నట్టుంది. ఈ లోపల దీని మొగుడు వస్తే నాకు ఇస్తా ట్రీట్. ఇంతకీ ఇది డబ్బులు ఎక్కడ దాచిపెడదో ఏంటో. ఈ డబ్బుతో వాళ్ళకి సెటిల్ చేసే బదులు మనమే సెటిల్ అయిపోతే పోలా, ఇవన్నీ తీసుకుని జంపు.